హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో 1001 వీడియో అన్నమాట. పొద్దున్నే స్టార్ట్ చేశాను, ఉప్పిండి చేశాను నైట్. సో ఉప్పిండి ఉంది, సో ఉప్పిండి కోసం కర్రీ చేస్తున్నా. నైట్ ఇంకా చేయలేదు కర్రీ, సో ఇప్పుడు చేసేస్తున్నాను అన్నమాట. నార్మల్ బేసిక్ పొటాటో టమాటో కర్రీ ఉంటుంది కదా, అది దానికోసం ఒక ఆనియన్ చాప్ చేసేస్తున్నా. సో ఆనియన్ కట్ చేసేసి టమాటో కూడా కట్ చేసేస్తే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే సింపుల్ రెసిపీ అన్నమాట. సో మీ అందరూ ఏం చేస్తున్నారు? సో నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదా ఈ వీడియో మీరు చూసినప్పటికీ. సో మీరు ఏం చేస్తున్నారు స్పెషల్ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా సో పొటాటో కూడా కట్ చేస్తాను, టమాటో కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవాలన్నమాట ఈ రెసిపీ. సో నాన్ వెజ్ తినరా నాకు తెలుసు, సో ఆనియన్ కూడా తినరా, లేకపోతే ఆనియన్ తింటారా నవరాత్రుల టైంలోని అనేది నాకు చెప్పండి. మేమైతే ఆనియన్స్ గురించి ఏం పట్టించుకోము, కానీ నాన్ వెజ్ తినమన్నమాట. సో ఇప్పుడు ఇదే ఉప్పిండి, బోల్డ్ అని పీస్ వేసి చేసా, గ్రీన్ పీస్ వేసి. గ్రీన్ పీస్ వేసిన ఆర్ కార్న్ వేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా వేడి చేసేసాను, ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే. కర్రీ చేయలేదు కదా ఇంకా, సో కర్రీ చేయాలి. ప్రెషర్ కుక్కర్ పెడదాము. ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. చాలా చాలా బేసిక్ రెసిపీ అండి, అంటే బోల్డ్ అని మసాలాలు ఏమీ ఉండవు, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మనం చపాతీలో కర్రీలకు కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాము. మినపప్పు, జీలకర్ర వేసుకుందాం. సో మినపప్పు, జీలకర్ర వేసాను, ఆవాలు కూడా కొద్దిగా వేసాను. ఆవాలు ఆప్షనల్, నేను అలా వేసేస్తాను, ఉంటాయి కదా అని. ఇందులో ఆనియన్స్, టొమాటోస్, పొటాటోస్ వేసేసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సో అయిపోయింది, ఇప్పుడు వాటర్ కూడా కొంచెం వేసాను, మరి ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా వేస్తే సరిపోద్ది. అండ్ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత పాల్ ప్యాకెట్ ఒకటి కట్ చేసి మరగబెట్టడానికి పెట్టేస్తాను. సో ఈ కంట్రీ డిలైట్ గురించి నాకు ఇప్పటికీ కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఎలా ఉంది అక్క ఏంటి అని. సో నచ్చింది. ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అదేంటి మీకడ తీయట్లేదు, సో తీయడం స్టార్ట్ చేయాలి, తీసి ఉంచాలి. నార్మల్గానే వాడేస్తున్నామన్నమాట.
నెయ్యి కూడా అయిపోయింది, మొత్తం వేస్ట్ చేయకుండా తినేసాం. సో మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇన్ మన ఒక ప్రెషర్ కుక్కర్ అయిపోయిన తర్వాత ఇంకా తీసి సర్వ్ చేసేసుకోవడమే. సో ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఎప్పుడైనా టిఫిన్స్కి ఈ ప్లేట్స్ వాడుతున్నాము, నార్మల్ ఎక్కువగా స్టీల్ ప్లేట్సే వాడతాం, మీరు చూస్తుంటారు కదా. బట్ అప్పుడప్పుడు ఇంకా ఇవి కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. డిమార్ట్లో తీసుకున్నవి, ఒక్కటే ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ముందైతే బోల్డ్ అన్ని ప్లాస్టిక్ వాడేదాన్ని. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్కి వచ్చిన తర్వాతే నేను చాలా వరకు తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూస్తే మీరు ఏమంటారు, గ్రాసరీస్ అన్ని పెట్టుకోవడానికి కూడా అన్ని స్టీల్కి వచ్చేసాను, అలా చాలా చాలా చేంజ్ అయిపోయాను, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ వాల్ ఎంత డస్ట్ డస్ట్ అయిపోయిందంటే నేను అసలు చూసుకోలేదు. సడన్గా ఒకరోజు మీదకి చూస్తే ఏ ఇప్పుడు అయిపోయింది, దారుణం అన్నట్టు నేను షాక్ అయిపోయాను. అందుకని ఈరోజు ఇంకా ఇది క్లీన్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను అన్నమాట. సో ఈ ఊకి ఇది తీసుకున్నాను కదా, వైప్ అండ్ స్ప్రే అండ్ వైప్ది. సో దీంతో చేద్దాం. చాలా చాలా గట్టిగా అయిపోయాయి స్టెయిన్స్ అన్నీ కూడా. సో దీంతో చూద్దామని చెప్పి చేసా. అందుకన్నా ముందు బూజు దులుపుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో ట్రై చేశాను, అదే చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. సో దాంతో ట్రై చేశాను కానీ అసలు రాలేదు, అంటుకుపోయింది. అందుకని చెప్పి ఇంకా స్ప్రే చేసా. స్ప్రే చేసి ఇంకా స్క్రబ్తో మంచిగా స్క్రబ్ చేస్తే చాలా టైం పట్టింది కానీ ఆల్మోస్ట్ ఊడిపోయింది, బాగా అయిపోయింది వాల్ అంతా. కానీ ఆ ఎగ్జాస్టర్ ఫ్యాన్కి మాత్రం అసలు వదలలేదు, ఒక 30%లా వదిలింది, మిగిలిందంతా వదలలేదు అన్నమాట. సో ఎగ్జాస్టర్ ఫ్యాన్కి మెయిన్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది ప్లగ్ పెట్టలేదు కదా, జస్ట్ వైర్స్తో పెట్టేశారు. ఊడిపోతే మళ్ళీ నాకు కొంచెం భయం వేస్తుంది, మళ్ళీ ఒకవేళ పెట్టాలి అంటే భయం వేస్తుంది అని చెప్పి నేను దాన్ని గట్టిగా కదపలేదు. సో ఇలాగా స్క్రబ్ చేసా, పెయింట్ ఊడిపోద్దేమో అని కూడా భయం వేసింది నాకు. కానీ అసలు ఇంకేం చేసినా అవ్వట్లేదు కదా అని చెప్పి ఇంకా ఇలా ట్రై చేశాను అన్నమాట. కానీ బాగానే అయిపోయింది, పెయింట్ ఏమి ఊడిపోలేదు. సో మంచి పెయింట్సే వేయించారు ముందు వాళ్ళు. సో అలా చాలాసేపు వైప్ 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 చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను, ఉండండి. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, ఇవి అన్ని చాలా చాలా హార్డ్ స్టెయిన్స్ ఉండేవి. సో వాల్ వరకు బాగానే క్లీన్ అయిపోయింది కానీ ఆ ఎగ్జాస్టర్ ఫ్యాన్ అయితే క్లీన్ అవ్వట్లేదు. నేను లాస్ట్ టైం ఇదేంటి ఇక్కడ ఉంది అనుకున్నారా, ఇది పిండొడియాల మీద డస్ట్ ఏం పాడకుండా కప్పడానికి యూజ్ చేశాను అనమాట, అందుకే. సో వాష్ చేయాలి ఏం చెప్తున్నాను. సో ఎగ్జాస్టర్ ఫ్యాన్ క్లీన్ చేయడానికి ఆ మధ్యన అర్బన్ క్లబ్ బుక్ చేశాను కానీ వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి చేయాలన్నారు. సో చాలా చాలా హార్డ్గా అయిపోయింది స్ట్రెయిన్స్. సో చూడాలి, సండే ఎప్పుడైనా మా ఆయన చేతి కూడా చేపిస్తే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవుద్దేమో. కానీ వాల్ మంచిగా వస్తుంది. సో కనిపించింది, మీకు నీట్గా చూపిస్తాను. సో చూసారు కదా వాల్ ఎంత చక్కగా అయిపోయింది, కొంచెం స్క్రబ్ స్క్రబ్ చేసి చేశాను అన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తే అన్వి కోసం స్నాక్ లాగా ఈవినింగ్ పాస్తా చేద్దామని చెప్పి కుక్కర్లో పెట్టాను, ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి. సో కొత్త కడాయి యూజ్ చేస్తా, యూజ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందని. సో కడాయి కోసమే పాస్తా చేస్తున్నట్టుంది, సూపర్ ఎగ్జైటెడ్ అన్నమాట. సో చూద్దాం అయితే. అండ్ ఇప్పుడైతే మన కొత్త కడాయిలో పాస్తా చేద్దాము. పాస్తా నార్మల్గా నాన్ స్టిక్ దాంట్లోనే చేస్తూ ఉంటాను, స్టీల్ వీటిల్లో చేస్తే ఏంటంటే అది కింద అంటుకుపోతుంది. అందుకని చెప్పి సరే చూద్దాం అసలు ఈ కడాయి ఎలా ఉంది, కాస్ట్లీది కదా, కాస్ట్లీ నాకు. సో ఎలా ఉంటుంది ఏంటి అని ఉత్సాహంలో చేసిన. సో దానికోసం బటర్ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ తీసుకున్నా, బోల్డ్ అనే గార్లిక్ వేయాలి. ఈ రెసిపీ నేను ఇప్పటికే చాలా చాలా సార్లు చూపిస్తానండి, జస్ట్ ఎలా పనిచేస్తుంది అని చూపించడానికి నేను ఈ రెసిపీ మళ్ళీ చూపిస్తున్న. బోర్ అయిపోతే చిన్న డబ్బాలో ఫాస్ట్ చూసేసేయండి, ఓకేనా. సో గార్లిక్ బోల్డ్ అంత వేసాను, తర్వాత ఆనియన్స్ కూడా చాలా వేసుకోవాలి. ఆనియన్స్ గార్లిక్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. అండ్ వెనిగర్ సోయా సాస్ వేసుకొని పాస్తా వేసేసుకోవాలి. పాస్తా నేను ప్రెషర్ కుక్ చేసిన ఈ మధ్యన, చాలా క్విక్గా అయిపోతుంది. నార్మల్గా వాటర్ బాయిల్ చేసి పాస్తా బాయిల్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ మనం కొంచెం చూస్తూ ఉండాలన్నమాట. బట్ ఈ ప్రెషర్ కుక్ చేయడం ఏంటంటే కరెక్ట్గా వాటర్ కొంచెం ఎక్కువ, అంటే మామూలు మనం ఉడకపెట్టడానికి ఎలా తీసుకుంటామో అలా తీసుకొని ఒక్క విజిల్ అయిన తర్వాత ఆపేస్తే కరెక్ట్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎక్కువ మెత్తగా అయిపోవట్లేదు, అలానే గట్టిగా ఉండిపోవట్లేదు. సో క్విక్గా అయిపోయే ఈ
టిప్ అయితే నాకు నచ్చింది. పిల్లలు వెంటనే పాస్తా కావాలి ఆకలిస్తుంది అన్నప్పుడు కొంచెం క్విక్గా చేయాలంటే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను. ఇందులో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం వెనిగర్ కొంచెం సోయాబీన్ సాస్ వేసేద్దాం, తర్వాత పాస్తా వేసేద్దాం, మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నా దగ్గర పిజ్జా సీజనింగ్ అయిపోయింది అందుకే వేయట్లే, లేకపోతే మీరు కొంచెం పిజ్జా సీజనింగ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. పాస్తా వీటిల్లో ఆ ఫ్లేవర్ వేస్తేనే బాగుంటుంది కదా అందుకని. సో చూసారు కదా ఆనియన్స్ ఆల్మోస్ట్ కొంచెం రెడ్డిష్ అవుతున్నాయి. అండ్ మన కడాయి చుట్టుపక్కల అంతా బ్లాక్ అయిపోద్దా అనుకున్నా కానీ అవ్వలేదు. సో ఈవెన్గా థిక్గా ఉందన్నమాట. 22 అన్నది డయామీటర్ అంట. నాకు తర్వాత రాత్రి గుర్తొచ్చింది అండ్ నిన్న కామెంట్ కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ కామెంట్ చేసిన వాళ్ళకి. సో పాస్తా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు ఉంచుకుంటే మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. సో క్రిస్ప్ అయితే రాలేదు. నార్మల్ మనం నాన్ స్టిక్లో చేసినప్పుడు ఎక్కువ సేపు మనం చేస్తాం కదా ఒక క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది, ఇందులో అయితే రాలేదు. కింద కూడా అంత అంటుకోలేదు. సో నేనైతే హ్యాపీయే రిజల్ట్ తోటి. ఇంకా ఇంకా బోల్డ్ చేస్తాం అనుకోండి, జస్ట్ షేర్ చేసిన. ఇప్పుడు ఒక చిల్లీ స్లైస్ వేసేసి మళ్ళీ మూసేద్దాం. ఇంకా ఈ లిడ్కి ఇచ్చిన హ్యాండిల్ చాలా బాగుంది. నార్మల్గా ఒక నాబ్ లాంటిది ఇచ్చేస్తారు కదా, అలా కాకుండా దీని హ్యాండిల్ అన్నది చాలా మంచిగా ఇచ్చారు. నేను ఈరోజు యూస్ చేసినప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి హ్యాండిల్. సో ఇలా పెద్దగా మంచిగా ఇచ్చారు, బాగుంది. సో మొత్తం ఇంకా కాసేపు అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. మొత్తం కలిపేస్తే చీజ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే. సో సింపుల్ సింపుల్ క్విక్ స్నాక్ రెసిపీ లాగా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేస్తే టీ చేసుకుంటున్నాను. ఈ టీ పౌడర్ గురించి అడిగారు చెప్పాను కదా, మీలో ఎంతమంది వాడుతున్నారు. ఈ టీ పౌడర్ వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ నాకు టీ తాగినప్పుడు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది అన్నమాట. సో టీ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను, మాట్లాడుకుందాం. సో టీవీ అంతా అసలు మా ఎలక్షన్స్ అది ఇది అని ఫుల్, రోజంతా పని లేని అదేదో సామెత ఉంటుంది చూడండి, పని లేకుండా అదే పని చేస్తున్నాను. నాలో మీరు ఎంతమంది చేస్తున్నారు అనేది నాకు చెప్పండి. సో ఒంట్లో కూడా బాగాలేదు కదా, అలా మంచి మీద పడుకొని విష్ణు ఏమన్నారు, ప్రకాష్ రాజ్ ఏమన్నారు, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు అని ఎలక్షన్స్ ఏదో అవి అక్కడేమైనా జరిగితే మన లైఫ్ చేంజ్ అయిపోయాను అంత ఇంట్రెస్ట్గా చూసేస్తున్నాము. అండ్ వాళ్ళు కూడా అంతే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనుకోండి. అలా ఒక 3-4 న్యూస్లు బీభత్సంగా వస్తున్నాయి. సో మీరు ఎంతమంది చూస్తున్నారనే చెప్పండి. చాలా చాలా బ్యాడ్ విషయం ఇది, అసలు అంత చూడాల్సిన అవసరం ఏమీ లేదు నాకు తెలుసు. బట్ అప్పుడప్పుడు అలా హుక్ అయిపోతాం అన్నమాట. మనం పని చేసుకుంటూ ఉంటే ఒకలాగా, పని లేకుండా ఉన్నామంటే తలంతా అదొక రకమైన నొప్పి వచ్చేసి చిరాకు వచ్చేసి చేతుల నొప్పులు కాలు నొప్పులు అలా అన్ని రకరకాల నొప్పులు వస్తాయి. ఎందుకంటే అలా మంచం మీద పడుకొని అలా ఫోన్ చూసుకుంటూ చాలా చిరాకు వస్తుంది. అండ్ ఇప్పుడే నేను టీ చేసుకొని తెచ్చుకున్నా, ఇంత క్వాంటిటీ టీ తాగుతున్నాను అన్నమాట ఈ మధ్యన. సో హంటీ డిలైట్ గురించి రోజు కామెంట్ వస్తుంది, నేను చెప్పాను కానీ మీరు ఆ బ్లాగులు మిస్ అయినట్టున్నారు. బాగున్నాయండి, నాకైతే ఇప్పటివరకు సాటిస్ఫైడ్ అని అనిపిస్తుంది. టీ తాగితే ఎంత హాయ్ అనిపిస్తుంది కదా.
సో అలా చూస్తూనే ఉన్నాము. మీరు ఎంతమంది చూస్తున్నారు అండ్ సమంత నాకు చైతన్య విషయం అండ్ ఇది సమంత నాకు చైతన్య విషయం అయినప్పుడైతే నాకు తెలిసిన అందరూ స్టోరీలోనే షేర్ చేశారు ఆ స్టోరీ అనమాట. అంటే అందరూ అంత హార్ట్కి తీసేసుకుంటారు అనమాట. నాకు ఆ న్యూస్ చూసిన వెంటనే ఏమనిపించింది అంటే అంతే మనం ఎప్పుడైనా మంచి మంచి పిక్చర్స్ చూసి వా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత లవ్లీ కపుల్ అనుకుంటాము. బట్ అంత లవ్లీ కపుల్లోనే అంటే ఇది వీళ్ళది తప్పు వీళ్ళది కరెక్ట్ అని నేనేం అనట్లేదు. లైక్ జనరల్గా చెప్తున్నాను అనమాట, మనం ఏమైనా పిక్చర్ చూసినప్పుడు ఇన్స్టాలో మెయిన్గా వా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. అందుకే అంటారు గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అక్కడ ఎండిపోయిన గడ్డి మనకు కనపడదు అనమాట. అక్కడ నుంచి మన లైఫ్లు కూడా అలానే కనిపిస్తాయి. సో ప్రాక్టికల్గా సో ఏం చెప్తున్నానంటే అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన లైఫ్లో ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు మరి ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళందరూ ఎంత లక్కీ అని. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏమైనా పిక్చర్స్ చూసి మీకు అలాగ జెలస్ లాక్ కానీ అరే అన్నట్టు అనిపిస్తే కనుక ఇలాంటి విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఎవరు ఎక్కడున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండండి లైఫ్లోని, అంతే ఈరోజుకి జ్ఞానం అన్నమాట, ఇంకేం లేదు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.